చైనా మరోసారి తన నీచబుద్ధిని ప్రదర్శించింది తైవాన్ సైనిక విన్యాసాల్లో ఇద్దరు తైవాన్ పైలట్ల మరణానికి కారణమైంది తైవాన్ తన సైనిక శక్తిని ప్రదర్శిస్తున్న వేళ ఇంత దారుణానికి దుస్సాహసానికి ఒడిగట్టి సైనిక విన్యాసాలకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేసింది మరోసారి తన దుర్మార్గపు చర్యలను బయటపెట్టింది ఆ విషయాలను చూస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అంతర్యుద్ధం తర్వాత చైనా తైవాన్ మధ్య తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి తైవాన్ని చైనా బెదిరిస్తూనే ఉంది బీజింగ్ నుంచి తైవాన్ నిత్యం ముప్పుని ఎదుర్కొంటూనే ఉంది పంతొమ్మిది వందల తొంభైలో తైవాన్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసి యుద్ధ నౌకలపై జోక్యం చేసుకోవడం చైనాకి కోపం తెప్పించింది దీనికి తోడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వాషింగ్టన్ బీజింగ్తో దౌత్యపరమైన సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ తైవాన్కి ఆయుధాలు సరఫరా చేయడం అనధికారికంగా మిత్రుడిగా వ్యవహరించడం చైనా పుండు మీద కారం చెల్లినట్టు అయింది ఈ పరిణామాలతో తైవాన్పై డ్రాగన్ తరచూ గొడవలు పడుతుంది దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది అయితే ఈ దశాబ్దంలో దాని ఆగడాలు మరింతగా పెరుగుతున్నాయి తైవాన్ అధ్యక్షురాలుగా తసైలాంగ్ వెన్ అధ్యక్షురాలుగా ఎన్నికైనప్పటి నుంచి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మండుతుంది పైగా ఆమె అణచివేతకు వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం ప్రజాస్వామ్యం కోసం హక్కుల కోసం తైవాన్ ప్రజలతో కలిసి బీజింగ్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు ముఖ్యంగా తిసై ప్రపంచానికి వినిపించేలా తమ నిరసన దళం విప్పుతున్నారు ఈ విషయంలో అమెరికా బ్రిటన్ భారత్ తైవాన్కి మద్దతుగా నిలుస్తున్నాయి దీంతో చైనాకి ధీటుగా యుద్ధ విమానాలు క్షిపణులు జలాంతర్గాములు తైవాన్ కొనుగోలు చేస్తుంది ఇటీవల అమెరికా నుంచి ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తుంది ఈ విషయాల్లో చైనాకి బాగా కోపంగా ఉంది తాను ఆక్రమించుకోవాలని అనుకున్న తన నియంత్రణలో ఉండాల్సిన ఈ ద్వీపకల్పం ఇంతగా తన శక్తిని పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో అది ముందు ముందు తనకే ముప్పుగా మారే ఛాన్స్ ఉందని భావించిన చైనా మరింతగా రెచ్చిపోతుంది ఈ ఏడాది సమ్మర్లో తన అరాచకాలను మరింత తీవ్రం చేసింది ప్రస్తుతం కూడా బెదిరింపులకు దిగుతుంది దీంతో చైనాకు ధీటుగా సమాధానం చెప్పేందుకు తైవాన్ అనేక రకాలుగా ప్రయత్నిస్తుంది అందులో భాగంగానే తాజాగా ఐదు రోజుల పాటు సైనిక విన్యాసాలు చేపడుతుంది దీనికి అమెరికా మద్దతు ఇవ్వడం విశేషం ప్రస్తుతం భారీగా సైనిక విన్యాసాలు చేపడుతుంది దీంతో మండిపోయిన చైనా దాన్ని ఎలాగైనా అడ్డం కలిగించాలని ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా తాజాగా ఇద్దరు తైవాన్ పైలట్ల మరణానికి కారణమైంది తైవాన్ విన్యాసాలు చేపడుతున్న సమయంలో ఓ ప్రత్యర్థ విమానం తైవాన్ విన్యాసాల్లోకి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేసింది దీంతో వెంటనే స్పందించిన తైవాన్ విమానాలు దాన్ని తరిమి కొట్టాయి తిరిగి బైచింగ్లోని బీచ్లోకి దిగే క్రమంలో హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో పైలట్ కో పైలట్ మృత్యువాత పడ్డారు అయితే ప్రత్యర్థ విమానం చైనాదే అని తైవాన్ ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి బెల్ ఓహెచ్ ఫిఫ్టీ ఎయిట్ డి హెలికాప్టర్ క్రాస్ అయినట్టు తైవాన్ మిలిటరీ తెలిపింది ఇంచు ఎయిర్ బేస్ నుంచి తిరిగి వస్తుండగా దిగే క్రమంలో కుప్పకూలినట్లు తెలిపారు ఇందులో పైలట్ కో పైలట్ చనిపోయారని వెల్లడించింది దీంతో డ్రాగన్కి గట్టిగా బుద్ధి చెప్పేందుకు తైవాన్ సిద్ధమవుతుండడం విశేషం సోమవారం ప్రారంభమైన తైవాన్ సైనిక విన్యాసాలు శుక్రవారం జరుగుతున్న విషయం తెలిసిందే చైనా దుందురుకు చర్యలు తీవ్రమవుతున్న నేపథ్యంలో తైవాన్ ఈసారి సైనిక విన్యాసాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకే ఈసారి స్పెషల్ టీములతో విన్యాసాలు చేపట్టింది గురువారం జరిగిన విన్యాసాలు హైలైట్గా నిలిచాయి తైవాన్ యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు భూదళాలు ఎనిమిది మంది సైనిక సిబ్బంది విన్యాసాల్లో పాల్గొన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి